కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. యెహోవ మీద కృతకీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవ మీద పాడుడి, యెహోవ మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవ మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేయించేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. న్యాయమును బట్టి, లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.